నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అకల్ టికింగ్ అరిహంత్ రాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ ఎలా ఉన్నారు ఫైన్ సార్ చాలా డౌట్స్ ఉన్నాయి కాకపోతే మనీ ప్లాంట్ అండి దీని గురించి చాలా మంది అడిగారు మా రిలేటివ్స్ ఇళ్ళ దగ్గర కూడా నేను చూశాను అసలు కొంతమంది ఇళ్లలో అయితే సార్ కనీసం డోర్ కూడా కనపడదు మొత్తం అంత స్ప్రెడ్ అయి ఉంటుంది ఇంకొంతమంది ఎన్నిసార్లు ఆ ప్లాంట్ పెట్టినా అది చనిపోవటం లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మధ్యలో వాళ్ళే తీసేయాల్సి రావటం ఇలా రకరకాలుగా అవుతుంది కొంతమంది ఎంసార్లు పెంచుదామని ట్రై చేసిన కుదరని పరిస్థితి ఇవంతా ఒకే కానీ అసలు మనీ ప్లాంట్ అనేది ఇంట్లో ఉండొచ్చా నిజంగా మనీ ప్లాంట్ ఉంటే అన్ని డబ్బులు వస్తాయా చాలా మంచి ప్రశ్న అండి ఎందుకంటే ఈ మనీ ప్లాంట్ వల్ల చాలా మందికి చాలా రకాలుగా చాలా అపోహలు ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు మనీ ప్లాంట్ పెట్టుకునే వెంటనే ఇంట్లోకి మనీ వచ్చేస్తుంది లేదంటే పైన ఎవరో ఒక ఫ్లోర్లో పెట్టుకున్నారు వాడిది పాకుతూ మా ఇంట్లోకి వచ్చింది దీనివల్ల నాకు డబ్బు వస్తుంది లేదంటే నాది పాకి వేరే ఇంట్లోకి వెళ్తుంది నా డబ్బు వాడికి పోతుంది అని చెప్పి ఆలోచిస్తుంటారు సో మనీ ప్లాంట్ ఏంటి అంటే మనీ ప్లాంట్ వల్ల మనకి నేను చూసిన ఒక ఈ నా టోటల్ ఎక్స్పీరియన్స్లో కానీ లేదంటే నేను చేసిన ఒక ఎక్స్ ఒక ఎక్స్పెరిమెంట్స్లో కానీ మనీ ప్లాంట్ వల్ల బాగుపడ్డ వాళ్ళు ఎవరు లేరండి నేను చాలా మందికి చాలా విధాలుగా లైవ్ లో నేను మా క్లయింట్స్ కూడా దాన్ని నేను ప్రూవ్ చేశాను అసలు పేరు ఎందుకు వచ్చింది ఆ మనీ ప్లాంట్ ఎందుకు పేరు వచ్చిందో తెలియదు అది వన్ ఆఫ్ ద బ్రీడ్ కి తగ్గట్టు ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళు మనీ ప్లాంట్ అని చెప్పేసి మనీ ప్లాంట్ యాక్చువల్ గా ఇంతకు ముందు అంటే ఇంతకు ముందు అని ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మనకి చాలా రకాలుగా కన్స్ట్రక్షన్స్ అని ఎక్కువగా అయిపోయాయి తవ్వకాలు మెట్రో అని అదని ఇదని ఇదని ఇంతకు ముందు ఎలాంటి తవ్వకాలు ఉండేవి కాదు అలాంటప్పుడు మనీ ప్లాంట్ అనేది ఒక పాజిటివిటీ గానీ ఉండేది ఒక పాజిటివ్ రిజల్ట్ ఇచ్చేది ఓకే ఇప్పటికీ మనీ ప్లాంట్ ని మీరు ప్రాపర్ డైరెక్షన్ లో గానీ ప్రాపర్ ప్లేస్ లో కానీ పెడితే ఒక పాజిటివిటీ మనీ ఇవ్వదు ఒక పాజిటివిటీ మళ్ళీ అనుకుంటారు మనీ వచ్చేస్తుంది అని చెప్పేసి మనీ కాదు ఒక పాజిటివిటీ చాలా మంది అనుకుంటారు అది అంత బాగా పెరుగుతుంది అంటే వీళ్ళకి ఎన్ని డబ్బులు ఉన్నాయో డబ్బులు కొరత లేదేమో వీళ్ళ ఇంట్లో మనీ ప్లాంట్ ఎంత చక్కగా పెరుగుతుందని కాదు ఏం లేదండి కానీ మనీ ప్లాంట్ చాలా మంది ఇళ్లలో బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కానీ బాగా ఎదిగిన వాళ్ళ ఇండ్లలో నేను మనీ ప్లాంట్ ఉత్తర దిశలో ఓకే ఉత్తర దిశలో ఎందుకంటే ఉత్తర దిశలో కానీ మనకి తూర్పు దిశలో కానీ గ్రీనరీ అనేది కొంచెం యాక్సెప్టబుల్ కలర్స్ కలర్స్ కానీ మన ప్లాంట్స్ కానీ వాటిల్లో మళ్ళీ మనీ ప్లాంట్ దీన్ని మర్క్యూరీ బుధుడు అంటాం దీన్ని మళ్ళీ సో బుధుడికి సంబంధించిన కలర్ గ్రీన్ కలర్ సో దాని వల్ల ఒక పాజిటివిటీతో వాళ్ళలో రిజల్ట్స్ వచ్చాయి వాళ్ళ ఇళ్ళలో రిజల్ట్స్ వచ్చాయి అలాగే చాలా మంది ఇళ్లలో ఈస్ట్ రిజల్ట్స్ వచ్చాయి ఇది ఒక పాజిటివ్ ఫేజ్ ఆఫ్ మనీ ప్లాంట్ మనం తీసుకుందాం ఇప్పుడు మీకు నెగిటివ్ ఫేజ్ చెప్తాను ఇంతకు ముందు కూడా నేను ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం మనీ ప్లాంట్ వల్ల చాలా మంది పాజిటివ్ గా ఉన్నారు పాజిటివ్ గానే గ్రో అయ్యారని చెప్పాను గా ఎలా అయింది అంటే ఇప్పుడు మనకి భూమి నుంచి రకరకాల ఎనర్జీస్ అనేవి రిలీజ్ అవుతాయి దాంట్లో ముఖ్యంగా మనం చెప్పుకునేది జియోపతిక్ స్ట్రెస్ ఇవాళ జియోపథిక్ స్ట్రెస్ అనేది చాలా మందికి తెలుసు చెప్పాలంటే కొన్ని కొన్ని ఫారిన్ కంట్రీస్లో అయితే జియోపతిక్ స్ట్రెస్ చెక్ చేయకుండా ఏ ఇల్లు కొనరు ఏ ఇంటికి రెంట్కి కూడా వెళ్ళరు ఇది చాలా మందికి తెలియదు రెంట్కి కూడా వెళ్ళరు రెంట్కి కూడా జియోపథిక్ స్ట్రెస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి వాళ్ళకి అది వస్తేనే వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు లేదంటే ఇల్లు కొనుక్కుంటారు ఇది జరుగుతుంది సో చాలా మందికి ఈ విషయం తెలీదు ఎక్కడైతే మనకి భూమి నుంచి ఒక నెగిటివ్ ఎనర్జీ వస్తుందో ఆ నెగిటివ్ ఎనర్జీ వచ్చిన ప్లేస్లో కనుక తెలుసో తెలియకో మనం మనీ ప్లాంట్ ని పెడితే మనీ ప్లాంట్ ని దాన్ని వెయ్యి రెట్లు ఇంక్రీస్ చేస్తుంది ఓకే సో దీనివల్ల వాళ్ళకి ఎంత హెల్త్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయితే మీరు ఒకసారి ఆలోచించండి ఒక మనీ ప్లాంట్ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆ నెగిటివ్ ఎనర్జీ దరిదాపులో ఒక మనీ ప్లాంట్ ఉంది లేదా మీరు తెలుసో తెలియక తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఆ నెగిటివిటీని ఎన్హాన్స్ చేసే ఒక శక్తి మనీ ప్లాంట్ ఉంది ఎందుకు అంటే అది పాకుతుంది అది ఎంతైతే పాకుతుందో ఎంతైతే స్ప్రెడ్ అవుతుందో దాని ఆరా అంతదిగా స్ప్రెడ్ అవుతుంది దాని ఆరా ఎప్పుడైతే స్ప్రెడ్ అవుతుంటుందో మన ఇంట్లో నెగటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది రాంగ్ డైరెక్షన్ లో పెట్టడం వల్ల రాంగ్ డైరెక్షన్ అనే కాదు ఏ డైరెక్షన్ లో అనేది ప్రాబ్లం క్రియేట్ చేయొచ్చు ఇట్స్ నాట్ అబౌట్ నార్త్ సైడ్ ఉంటే మంచిదే అని అన్నారు కొన్ని సంవత్సరాల క్రితం అదే చెప్పాను నేను కొన్ని సంవత్సరాల క్రితం ఈ భూమి నుంచి నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎప్పుడు వస్తాయి ఇంతకుముందు చెప్పాను తవ్వకాలు అనేవి ఎక్కువగా లేవు ఇప్పుడు తవ్వకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఒక ఉదాహరణకు చెప్పాలంటే ఒక బోర్ పాయింట్ వేసాం మనం బోర్ పాయింట్ వేస్తే భూమి హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫీట్స్ డయామీటర్ పెనట్రేట్ అవుతుంది వన్ ఎయిటీ ఫీట్స్ మనం అనుకుంటాం అక్కడే ఇక్కడే కదా ఈ సందులోనే కదా మనం వేసేది బోర్ మా హాండి ఇక్కడ వరకు డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటాం నేను దాన్ని టెస్ట్ చేశాను బోర్ పాయింట్స్ వేసే టైంలో వన్ ఎయిటీ డిగ్రీస్ రేడియస్లో భూమి పెనెట్రేట్ అవుతుంది రికగ్నైజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి జియాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ భూమికి దాంట్లో చూస్తే భూమి పెనట్రేట్ అయింది అంటే ఒక కైండ్ ఆఫ్ రేడియేషన్ క్రియేట్ చేస్తుంది ఆ రేడియేషన్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో దాని మీద మనీ ప్లాంట్ ఉంది అనుకోండి మనీ ప్లాంట్ ఎన్హాన్స్ చేస్తుంది ఉదాహరణకి మన ఇంట్లో లిఫ్ట్ తీసుకుందాం లిఫ్ట్ ఏంటి ఒక చోట ఉండదు పైకి కిందకి వెళ్తూ ఉంటుంది సో పైకి కిందకి వెళ్తుంది అంటే ఇండైరెక్ట్గా సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది ఒక ఎనర్జీ ఫ్లో అవుతుంది వాళ్ళ ఎనర్జీ ఫ్లో అయ్యే దగ్గర లిఫ్ట్ పక్కనే ఒక మనీ ప్లాంట్ ఉంటుంది వాళ్ళ ఇళ్లలో చూడండి ఎప్పుడు ఆరోగ్య సమస్యలే ఉంటాయి ఎందుకంటే ఇది ఏదైతే రేడియేషన్ క్రియేట్ చేస్తుందో ఆ రేడియేషన్ ఈ మనీ ప్లాంట్ ఎన్హాన్స్ చేస్తుంది వీళ్ళు సాధారణంగా ఎలా రికగ్నైజ్ చేసుకోవాలని చెప్పి ఒక క్వశ్చన్ రావచ్చు బయట వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు చాలా యాక్టివ్గా ఉంటారు బాగుంటుంది ఇంటికి వచ్చిన వెంటనే చాలా డల్ అయిపోతారు అంటే ఒక తెలియని ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి చాలా లో ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి డల్ అయిపోతారు ఏమి చేయాలని ఇంట్రెస్ట్ ఉండదు వెళ్ళి ఒక పెరుగు ప్యాకెట్ తీసుకురామన్నా ఇప్పుడు వెళ్ళాలన్నట్టు ఆలోచిస్తారు వేరేదైనా సామాన్లు తెచ్చుకోవాలంటే రేపు చూద్దాం అన్నట్టు ఆలోచిస్తారు సో ఇలాగా ఈ మనీ ప్లాంట్ అనేది ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది మా కంప్లీట్ కేస్ స్టడీస్లో కానీ నా ఓవరాల్ ఈ పదమూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో కానీ చాలా ఇళ్లలో మేము మనీ ప్లాంట్ తీపిచ్చాక వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యి వాళ్ళు బాగా ఐ మీన్ హెల్త్ వైజ్ కానీ మనీ వైజ్ కానీ ఇంకా చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా మేము చాలా కేసెస్ చూసాం అవి తీయడం వల్ల వాళ్ళు సార్ ఇప్పుడు బాగుంది మాకు ఇప్పుడు చక్కగా ఉంది మంచి ఇంప్రూవ్మెంట్ ఉంది విత్ ఇన్ త్రీ డేస్ అండి మీరు నెంబరు దాన్ని వేరే చోట్న కూడా నేను లైఫ్ ప్రూవ్ చేసి చూపించాను నేను ఒక మనీ ప్లాంట్ వల్ల ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మన లైఫ్లో అది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఇప్పుడు ఎందుకంటే ఒక ఒక లేమన్కి అది పాజిటివ్ ఆ నెగిటివ్ అర్థం కాదు వాడికి ఎంతసేపు ఏ యాంగిల్లో చూస్తాడంటే వాడికి సమస్యతో కనెక్ట్ చేసుకుంటాడు కానీ మా లాంటి నిపుణులు ఏంటంటే దాని మీద రీసెర్చ్ చేశాం కాబట్టి అది మీకు ఎంతవరకు పాజిటివ్ ఉంది ఎంతవరకు నెగిటివ్ ఉంది అలాగా పెంచుకుంటున్నారో పెట్టుకున్నారా ఈజీగా తీసుకొచ్చి పెట్టేస్తా మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి అండి మనీ ప్లాంట్ వల్ల మనీ రాదు సో దానివల్ల లేనిపోని సమస్యలు మన లైఫ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనీ ప్లాంట్ మీద చాలామందికి ప్రీతి ఉంటుంది కాదని నేను నన్ను కాకపోతే ఏంటంటే మనం జాగ్రత్తగా అంటే ఇప్పుడు మనకి లైఫ్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి ఆ దిశకు సంబంధించిన సమస్యలు ఏమైనా వస్తున్నాయి ఆ దిశలో మనకి మనీ ప్లాంట్ ఉంటే కనుక దాన్ని తీసేస్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఎలాంటి ఆబ్స్టకల్స్ వాళ్ళ లైఫ్లో ఉండవు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే అండి